నిన్న బీచ్ లో ఫుల్ ఎంజాయ్ చేసాం. నిన్న సాయంత్రం రిజల్ట్ వచ్చింది. మరి బీచ్ లో అదే కౌన్సిలింగ్ ఇచ్చాను అందరికీ. అరే మార్కులు తక్కువ వచ్చాయని ఆడపులు నోరు మూసుకొని అనండి. రాత్ర స్వీట్ ఇచ్చి పాస్టర్ గారు అండి స్వీట్ అండి అన్నది. ఏమమ్మా దేనికమ్మా స్వీట్, మరి పాస్ అయింది కదండి, చాలా సంతోషం, వెరీ గుడ్. కానీ ఏంటో నండి తిక్కులుగా ఉంది, అది ఆ కొద్దిగా మార్కులు తక్కువ. నోరు మూసుకొని వెళ్ళాను. నువ్వే పాడు చేస్తున్నావు పిల్లల్ని, అదేదో గొప్పలాగా చెప్పడం పసాలు, దాన్ని మళ్ళీ తల్లిదండ్రులు రిపీట్ చేయటం. పిల్లలకు ఆ తత్వం అలవాటు చేయకూడదు. ఉన్నదాంతో వచ్చిన దాంతో ఎస్ అనాలి. నువ్వు పాస్ అయ్యో సంతోషించు, ఫెయిల్ అయ్యి ఏడుస్తున్న వాళ్ళు బోర్డు ముందు ఉన్నారు. పాస్ అయ్యి ఏడిపేట్రా, దిక్కుమల్లేదురా, అవరక్షణే. మరి పాస్ అయ్యి ఏడిపేటి ఇలా తిగాలకు ఉన్నాడంట. అరే ఫెయిల్ అయ్యి బోర్డు మంది ఏడుస్తున్నారా, నువ్వు పాస్ అయినందుకు సంతోషించు, దేవునికి స్తోత్రం. అరే ఉన్న దాంట్లో పాస్ అయ్యావు హ్యాపీ, దేవునికి స్తోత్రం. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు కదా హ్యాపీ, ఇంకెంతకన్నా ఏం కావాలి. అర్థమవుతుందా? మనం ఆ విధంగా వారిని తరిపీదు చేయాలి పిల్లలకి. అరే ఫెయిల్ అయ్యి ఒకటే ఎడుతుండే, పాస్ అయ్యి నువ్వే ఆడడం ఏంట్రా, అర్థమవుతుందా? లెట్ అస్ స్ట్రెంగ్త్ అవర్ చిల్డ్రన్ ఇన్ దట్ వే.